సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడతానని ఆచార వ్యవహారాలు పాటిస్తామని భక్తులకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని నిరంతరం పుణ్యక్షేత్రం యొక్క పేరు ప్రతిష్టలు పెంపొందిస్తామని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని సింహాచలం శ్రీ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు అన్నారు. ముందుగా సింహాచలం దేవస్థానం పోలవనంలో ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానం పోలవనాన్ని పూర్వ వైభవం తీసుకువచ్చేలా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కృషి చేస్తున్నారన్నారు. వారి సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 10వ తారీఖున సుమారు 5000 పూల మొక్కలతో శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపరుపు ఆశాకుమారి, దినేశ్ రాజు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామి నమః. మేము ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత మనం చూసాం ఈ కరోనా మహమ్మారి విజృంభించి చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు అందరూ కూడా చిన్న భిన్నం అయిపోయారు. అలాగే ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ దగ్గర నుంచి గ్రేడ్ 1 ఆఫీసర్ వరకు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అది మనం చూస్తున్నాం. అలాగే దానిలో భాగంగా మేము ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత కూడా భక్తులు అనేవాళ్ళు తగ్గిపోయారు. దర్శనం కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. తదనంతరం ఇప్పుడిప్పుడే బయటపడి జనాలు టెంపుల్కి వస్తున్న తరుణంలో మేము ఏం చేయాలన్న ఆలోచనలో భాగంగా ఈ యొక్క పూల తోట మరుగును పడిపోయే పరిస్థితి అయితే మాకైతే కనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుండే గతంలో స్వామివారికి ఒక్క పువ్వు పూసినా పువ్వు ప్రతి పువ్వు అనేది స్వామివారికి చేరేది. కానీ ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి ఉంది. అలా కాకుండా మా ధర్మకర్త మండలి అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఫస్ట్ మనం స్వామికి ఒక మంచి కార్యక్రమం చేయాలన్న అందులో భాగంగా ఈ పూల తోటని పునరుద్ధరణ కార్యక్రమం చేయాలి, దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి అని అనేటట్టుగా స్వామివారిని వేడుకొని మేము అందరం మాట్లాడుకొని మా యజగుడు ఆఫీసర్ గారితో మాట్లాడి ఫస్ట్ దీన్ని కార్యరూపం దాల్చాలంటే ఏం చేయాలి అని మాట్లాడుకొని మా ధర్మకర్త మండలందరూ కూడా మేమే సొంతంగా దీనికి నిధులు సమకూర్చుకొని ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రమాణపత్రం మేమైతే ఇక్కడ చేసాము, దాన్ని అనుసరించి మేము ఇప్పటికే 1000 మొక్కల వరకు ఇక్కడ రప్పించడం జరిగింది. ఇంకొద్ది సేపట్లో గంటలో మరొక 1000 మొక్కలు ఇక్కడ వస్తున్నాయి. పూర్వం ఏ రకంగా అయితే ఉండేదో స్వామివారికి సంపంగి పూలు చాలా ఇష్టం, తులసి చాలా ఇష్టం, తులసి దళం, అలాగే అనేక రకమైన పువ్వులన్నీ కూడా చామంతి, మందారం, అన్ని రకాల పువ్వులు కూడా స్వామివారి పూలవనంలో పూర్వవైభవంగా ఎట్లా అయితే ఉండేదో ఆ రకంగా కూడా ఈ యొక్క స్వామివారి పూల తోటని మేము ఆధునీకరణ చేయడానికి మా ధర్మకర్త మండలి అందరూ కూడా ముందుకొచ్చింది. అలాగే మా ఈవో గారు, మా చైర్మన్ గారు దీని మీద దృష్టి సారించి వాళ్ళని అనుసరించి మేము అందరం కూడా దీని మీద 15 రోజుల నుంచి కూడా మేము ఇదే పనిచేస్తున్నాం. అందుకనే ఈరోజు ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూస్తున్నారు. ఇది దేనికి అశ్రద్ధం వ్యక్తం చేస్తున్నాం అందరం కూడా. తప్పకుండా, ఎందుకంటే మాకు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రస్ట్ బోర్డు అంటూ లేదు. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఏర్పాటు చేసిన తర్వాత మేము శ్రీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పూల తోటనే కాదు స్వామివారికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు మరొకసారి మీకు చెప్తున్నాం. తప్పకుండా, ఇంకా బయటికి పువ్వు అనేది కూడా కొనేటట్టుగా ఒక టెండర్ కూడా లేకుండా ఇక్కడ నుండే ప్రతి పువ్వు కూడా స్వామివారికి చేరుకునేలాగా మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి పూల తోటకి ఈరోజు పూర్వ వైభవం తేగడానికి మేము ధర్మకర్తల మండలి అందరం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పూల తోటని డెవలప్మెంట్ చేయడానికి ఇంకా మంచి ఇదిగా చేద్దాం అనేసి మేము అందరం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇదివరకు సంవత్సరానికి 2 సార్లు మన సింహాద్రినాథుడు ప్రతి సంవత్సరానికి 2 సార్లు పూల తోటలో వచ్చి పూజలు అందుకోవడం బాగా జరిగేవి. ఇప్పుడు పూల తోట అంతా ఇదిగా ఉండడం వల్ల ఇంకా మంచిగా ఇది అవ్వడానికి పువ్వులన్నీ మొక్కలన్నీ కొత్తగా వేసి వాటి డెవలప్మెంట్ చేసి మరి ఈ పువ్వులనే బయట నుంచి పువ్వులు తేకుండా ఈ పువ్వులనే స్వామివారికి అర్పించుదామని మేము అందరం కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ ఈ రోజున స్వామివారిది పూల తోట అభివృద్ధి కార్యక్రమం ప్రమాణ స్వీకారంలో మేము అందరం పాలు పంచుకోవడం కోసం మేము అందరం వచ్చాము. మేము దేవుడికి పూల తోట
హుదుద్ టైం నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా సరిగా పట్టించుకునేవాడు లేడు. పూల తోట హుదుద్ టైం నుంచి పూర్తిగా పాడైపోయింది. దాన్ని సంవత్సరానికి 2 సార్లు దసరాకి తర్వాత కనుమ రోజుని స్వామివారి పైనుంచి ఊరేగుతూ కిందకు వచ్చి పూల తోటలో సేవలు అందుకొని ఆయన ఉత్సవాలు జరిపించుకుంటారు. అలాంటి పూల తోట ఈ విధంగా పాడైపోవడం చూసి మా అందరికీ కూడా కొంచెం బాధ కలిగి దాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి ఇక్కడి నుంచే పువ్వులన్నీ కూడా దేవుడి స్వామివారి పూజకి మేము అన్నీ వచ్చేటట్టుగా పూర్వం ఎలాగైతే ఇక్కడి నుంచి పూలే మొత్తం వాడేవారో అలాగే తీసుకొద్దామని చెప్పి మేము అందరం కూడా సంకల్పించాము. దానికోసమే ఈ ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టి దేవుడు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయదలుచుకున్నాము. మేము దేవుడికి ఇంకా పైనుంచి పూలు కొనకుండా ఇక్కడి నుంచే ఆ పూలన్నీ కూడా అవి స్వామివారికి అర్పించేటట్టుగా చెయ్యాలని చెప్పి మేము అందరం కూడా పాటుపడుతున్నాం.